నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ నందు జగన్ గోరుముద్ద పేరుతో ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంఈఓ నజీర్ బాషా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది సాంబార్ పప్పు చారు, కందిపప్పు చేసి ఏదైనా హైషాస్ ఇస్తారు అయినా ఇచ్చేది ఆగిపోతే వస్తాయి కదా, ఆ స్టాక్ లో ఉండేది కదా, అవి అయిపోయినంత వరకు చివరి ఒక రెండు రోజులు ఉన్నాయి కానీ వాళ్ళు బుక్ చేయండి. చూడండి బియ్యము వాళ్ళు చెప్పాం మేము, నిన్న మంత్రి గారు కూడా అదే చెప్పారు. బాబు నాయకుడికి ఇది ఇవ్వండి ఇవ్వరుగా, ఇది కడగా పూర్తి చేస్తే అయిపోతేనే కదా, ఒక మూడు బస్తాలు నాలుగు బస్తాలు స్టాక్ ఉన్నప్పుడే రాస్తారు చూడండి. అది ఎక్కడ గ్యాస్ ఏ ఐటమ్స్ సోమవారం అన్నము పప్పు చారు మంగళవారం సరిపోయిందా? ఇదే పంపించాను సరిపోయింది కదా. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద వాళ్ళ యొక్క వంట ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని పరిశీలించడం జరిగింది. అయితే వంటకు సంబంధించి ఈ రోజు సంబంధించినటువంటి మెనూ ప్రకారమే వాళ్ళు వంట వండడం జరిగింది. అంటే ఈరోజు సోమవారం ఎక్కర్రి, అదేవిధంగా పప్పుచారు, చిక్కీలు, మామూలు భోజనం. సో అదే వాళ్ళ మెనూ ప్రకారమే వండడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే బియ్యం స్టాక్ ఎక్కువగా ఉంది కాబట్టి అది వీలైనంత త్వరగా వాడేసి కొత్తగా వస్తున్నటువంటి ఆ బియ్యాన్ని వాడవలసిందిగా నేను వంట వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా బయట బోర్డు ఆ పాత ఉండేటువంటి మెనూని చక్కగా రాస్తున్నారు. అయితే కొత్త మెనూ ప్రకారం వీళ్ళు అమలు చేస్తున్నా అది పాతది కనిపిస్తుంది. మా విద్యా కమిటీ చైర్మన్ గారికి నేను ఏం చెప్పినానంటే అది మార్చి కొత్త మెనూ ప్రకారం రాయిస్తే అంత బాగుంటుందనే విషయాన్ని నేను ఆయన చెప్పడం జరిగింది. త్వరలో ఆయన బోర్డు మార్చి కొత్త మెనూ ప్రకారం ఏం ఆహార పదార్థాలు కావాలో అవన్నీ రాయిస్తామని చెప్పి ఆయన మాటిచ్చారు.